మీ అందరి అభిమాన నాయకుడు స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు తోటి ఉద్యమకారులు గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి ఈ రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ పర్సనాలిటీ 50 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అది కూడా మచ్చలేని రాజకీయ జీవితాన్ని నడిపి ఈ రోజు మనందరి మధ్యలకు వచ్చి తమ మార్గనిర్దేశత్వాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు పెద్దలు కేశరావు గారికి గౌరవ మంత్రివర్యులు పెద్దలు కేసీఆర్ గారికి మొదల నుంచి వెన్నంటి ఉన్నంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి గారికి అట్లాగే ఉద్యమంలో మొదల నుంచి కేసీఆర్ తో ఉండి ఒక మంచి నేతగా నాన్ కాంట్రోవర్షియల్ పర్సన్ గా ఈ జిల్లాలో పేరు తెచ్చుకున్నటువంటి మాజీ మంత్రివర్యులు జడ్చల్ల శాసన సభ్యులు గౌరవనీయులు పెద్ద లక్ష్మారెడ్డి గారికి మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి సాట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్ శివకుమార్ గారికి మీ అందరి ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం మీ ముందుకు వచ్చినటువంటి ఈనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి వాణిదేవి గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలకు ఏమనుకోవద్దు దయచేసి నా తమ్ముడు తోటి ఉద్యమకారుడు సాయిచంద్ గారికి అందరి పెద్దలకు పేరు పేరున మీడియా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఆల్మోస్ట్ ఈ మౌబ్నర్ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అడ్వకేట్స్ కి డాక్టర్స్ కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పట్టభద్రులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా సీనన్న చాలా ఎమోషనల్ గా చాలా స్పష్టంగా అన్నీ కూడా విడమర్చి చెప్పారు మనందరం కూడా దీంట్లో చాలా మంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడిన వ్యక్తులమే ఎవరి పాత్ర వాళ్ళని పోషించడం కొందరు ఎక్కువ కొందరు తక్కువ కొందరు ప్రత్యక్షంగా కొందరు పరోక్షంగా మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందరూ కూడా మొదలు తక్కువ ఉన్న ఉద్యమం తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఉద్యమంలోకి వచ్చినప్పటి నుంచే ఉద్యమం వేడి గరిమ పెరిగింది మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో మీ అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఒక్క తాటి మీద నడిపించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎవరికి డౌట్ కూడా అక్కర్లేదు అయితే ఇవాళ అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు పట్టభద్రులు ఉన్నారే కాబట్టి వేరే రాజకీయ అంశం నేను మాట్లాడను ఒకటి రెండు అంశాలు మనకు సంబంధించినవి మనందరం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు ప్రజలందరి దీవెనలతోటి మీ ఆశీర్వాదాలతోటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినరు అయిన తర్వాత చాలా రంగాల్లో ఇంతకుముందు సీనన్న అన్ని చెప్పినట్టు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల్లో పేదలకు రైతులకు ఈ రాష్ట్రంలో జరిగినాయి ఎట్ ద సేమ్ టైం ఉద్యోగుల విషయంలో కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఉద్యోగుల విషయంలో ఈ రాష్ట్రంలో జరిగింది